జై తెలంగాణ. నేను ఈరోజు యాక్చువల్ అయితే ఉపన్యాసాలు వద్దు, కేవలం మీతో ఇంటరాక్షన్ అనే వచ్చిన. సరే, పెద్దలందరూ ఉన్నారు, తలా రెండు రెండు నిమిషాలు మాట్లాడిండ్రు. నేను కూడా ఒక ఐదు నిమిషాలు మాట్లాడి నౌ వి విల్ ఇంటరాక్ట్ విత్ యూ. ఎవరు ఏం పని చేసిండ్రు, ఎంతెంత పని జరిగింది, ఒక్కొక్కరిని నేను రివ్యూ చేయదలుచుకున్నా. మనకు 9384 ఓట్లు ఉన్నాయి. ఈ 9384 మీరు ఇన్ఛార్జీలు, 93 మంది వెళ్ళినారు. సో ఈ 93 మంది ఎవరెవరు ఏం పనిచేసిండ్రో నేను మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నా. అయితే 50 మందికి ఒకరా, సో 200 మంది. ఈ 200 మందితో ఐ వుడ్ లైక్ టు ఇంటరాక్ట్ నౌ. ఒక రెండు మైకులు పెట్టుకొని ఇద్దరు పిల్లల్ని రెడీ పెట్టుకుంటే ఆ పని స్టార్ట్ చేద్దాం. గౌరవనీయులు, మా శాసనసభ్యులు పెద్దలు యాదన్న గారికి, మన ఇన్ఛార్జ్ గారు గౌరవనీయులు గట్టు రామచంద్రరావు గారు, మన ఎంపీ గారు గౌరవనీయులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, చేవెళ్ళ ఎంపీగా పార్లమెంట్ లో అనర్గళంగా మాట్లాడి మన చేవెళ్ళ పేరును ఢిల్లీలో చక్కగా వినిపించారు, కొత్త ఎంపీ అయినా సీనియర్ ఎంపీల లాగా చాలా బాగా మాట్లాడినారు మన రంజిత్ రెడ్డి గారు, మన ఎమ్మెల్సీ గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మహేందరన్న గారు, కార్తీక్ రెడ్డి గారు, స్వప్న గారు, మాజీ ఎమ్మెల్యే పెద్దలు రతనమ్మ గారు, అనంత్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా గట్టు గోవిందమ్మ గోపాల్ రెడ్డి గారు, చేవెళ్ళ ఎంపీపీ విజయలక్ష్మి గారు, మొయినాబాద్ ఎంపీపీ నక్షత్ర గారు, జెడ్పీటీసీ శ్రీకాంత్ గారు, కృష్ణారెడ్డి గారు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆపరేటివ్ చైర్మన్లు, రైతు బంధు సమితి అధ్యక్షులు, సీనియర్ కార్యకర్తలు, ఉద్యమకారులు అందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, గత 10 రోజుల నుంచి నేను తిరుగుతా ఉన్నా. రోజు రోజుకు మన అభ్యర్థి బాగా దూసుకుపోతా ఉన్నా, ప్రత్యర్థులు డీలా పడతా ఉన్నారు. నేను నిన్న మేడ్చల్ నియోజకవర్గంలో 30,000 ఓట్లుంటాయి, 50 ఓట్ల ఇన్ఛార్జితో దాదాపు 3 గంటలు టెలికాన్ఫరెన్స్ చేసిన. 3 గంటలు టెలికాన్ఫరెన్స్ చేస్తే వాళ్ళు చెప్పింది, వాళ్ళు కలిసిన ఓటర్లలో నేను మీకు కూడా చెప్పిన లాస్ట్ టైం, పాజిటివ్ ఎన్ని, న్యూట్రల్ ఎన్ని, నెగటివ్ ఎన్ని ఉన్నాయి చెప్పని అడిగిన. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ నిన్న మేడ్చల్ నేను తీసుకుంటే పోల్ అయిన ఓట్లలో 60% టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నది. అద్భుతమైన ట్రెండ్ ఉంది, చాలా మార్పు కనబడతా ఉంది. అసలు జిహెచ్ఎంసీ ఎన్నికలకు దీనికి పోలికే లేదన్నా, అసలు అద్భుతమైన స్పందన ఓటర్ల నుంచి వస్తుందని చెప్పి మన 50 ఓట్ల ఇన్ఛార్జుల నుంచి నిన్న ఐ వాజ్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్. ముఖ్యంగా నాకు కనబడ్డది ఏంటంటే బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గారి మీద చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆయన గెలిచిన 6 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మా కాన్స్టిట్యూన్సీకి రాలేదని చెప్పింది. నేను మొన్న తాండూరు, పరిగి, వికారాబాద్ పోయింది, ఆడ వాళ్ళు చెప్తున్నారు 6 ఏండ్లలో కనీసం ఓట్లు వేయించుకున్న నాడు వచ్చిందంటే మళ్ళీ ఓట్లకే వచ్చిండు, ఎందుకు వెయ్యాలి అని అడుగుతా ఉన్నారు. నేను పొద్దున ఎక్కడో పేపర్లు చదువుతా ఉంది, నేను జడ్చర్లకు పోతే అడ్వకేట్లు అంతా కలిసి ఏ పో మా బార్లకు వద్దు, అప్పుడు ఓట్లకే వచ్చినావు, మళ్ళీ ఓట్లకే వచ్చినావు, ఎన్నడన్నా వచ్చినావా మా జడ్చర్లకు అని చెప్పి తిప్పి పంపిండ్రు, ఎల్లగొట్టిండ్రు అని చెప్పి నేను ఇవాళ పొద్దున ఏదో పేపర్లు చదువుతా ఉంది జడ్చర్లలో. అంటే ఆయన పట్ల వ్యతిరేకత ఉంది. ఇన్ఫాక్ట్ ఆయన ఏం చేసిండు, గెలిచిన తర్వాత 6 ఏండ్లకు ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్లకు సేవ చేస్తానని గెలిచిండు. 2008లో ఏం చేసిండంటే ఎమ్మెల్యే టికెట్ పోటీ చేసిండు మల్కాజ్గిరికి వెళ్ళి బీజేపీ తరఫున. అంటే నువ్వు 2008లో ఒకవేళ ఎమ్మెల్యే గెలిస్తే ఈ ఎమ్మెల్సీ నడిమిట్లు ఇచ్చిపెడుతూ కదా, నీ దృష్టిలో ఎమ్మెల్సీ అంటే చిన్న చూపు ఉన్నట్టే కదా. అంటే నిన్ను గెలిపించిన ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లను మధ్యలో వదిలిపెట్టడానికి నువ్వు సిద్ధమైనవు, కానీ మల్కాజ్గిరి ప్రజలు ఆయనను ఓడగొట్టిండు, మన టీఆర్ఎస్ అభ్యర్థి హనుమంతరావును గెలిపించారు. అట్లే 2019లో మళ్ళీ ఎంపీకి పోటీ చేసిండు, 2018లో ఎమ్మెల్యేగా, 2019లో బీజేపీ తరఫున మల్కాజ్గిరి ఎంపీకి పోటీ చేసిండు. అంటే నీ ఉద్దేశం ఏంటి, ఎమ్మెల్సీ అంటే నీకు ఇష్టం లేదు, ఎమ్మెల్సీగా నువ్వు సేవ చేయడానికి ఇష్టపట్టలేవు, ఛాన్స్ దొరికితే ఎమ్మెల్యేగా పోతా అని 18లో చూసినావు,
ఛాన్స్ దొరికితే ఎంపీగా పోతాను 2019లో చూసినావు. కానీ రెండు జాగలు ఓడిపోయింది, ఏడాది ఛాన్స్ దొరకలేదని ఇప్పుడు మళ్ళీ వచ్చింది. అంటే 30 నెలల్లో మూడవసారి ముచ్చటగా పోటీ చేస్తున్నాడు. 18, 19, ఇప్పుడు 21 మార్చి. అంటే నాకు మాత్రం కింద అందుతున్న దాన్ని బట్టి ఆయన హ్యాట్రిక్ మాత్రం కొట్టాడు. దేంట్లో ఓటమిలో హ్యాట్రిక్ కొట్టాడు. 30 నెలల్లో మూడవసారి ముద్దుగా ఓటమి మాత్రం తప్పదు ఇవాళ రామచంద్రరావు. ఆయన ఏ రోజు కూడా ఏ ఒక్క పని చేయలేదు, ఏ ఒక్క విషయం మీద కూడా గ్రాడ్యుయేట్ల తరఫున పోరాడింది కాని పనిచేసింది కానీ లేదు. అందువల్ల ఇలా ప్రజలు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా మన అభ్యర్థి వాణిదేవి గారు చాలా పాజిటివ్ గా స్పందన వస్తున్నది. వారు ఒక విద్యావేత్తగా ఒక లెక్చరర్ గా పనిచేసినారు. తండ్రి గారు ప్రధానమంత్రి ఉన్నా కూడా చాలా సింప్లిసిటీ, లాంగెస్ట్ సర్వ్డ్ పొలిటీషియన్ ఇన్ అవర్ కంట్రీ. రాష్ట్రంలో విద్యామంత్రి, కేంద్రంలో విద్యామంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి, కేంద్రంలో ప్రధానమంత్రి. వాణి గారు ప్రపంచమంతా తిరిగారు పివి నరసింహారావు గారి వెంట. మంచి అవగాహన ఉన్నది, మంచి విద్యావేత్త, జేఎన్టీయూలో లెక్చరర్ గా పనిచేసింది, ఒక కరెస్పాండెంట్ గా పనిచేశారు, 1,00,000 మంది గ్రాడ్యుయేట్లను సమాజానికి అందించినటువంటి ఒక మంచి సాంప్రదాయ ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మన వాణిదేవి గారు. సో వాణిదేవి గారి పట్ల ఎక్కడ పోయినా చాలా పాజిటివ్ స్పందన వస్తున్నది. వారి గురించి చెప్పగానే అందరు కూడా మంచిగా స్పందిస్తున్నారు. ఇంకా బాగా మనకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఒకే ఒక్క మహిళ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. పోటీదారులు సీరియస్ గా ఉన్న దాంట్లో షీఈ్ ద ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్. 195,000 195,000 మంది మహిళలు ఉన్నారు. మరి ఉన్న పోటీదారులలో ఒకే ఒక్క సీరియస్ కాంపిటెంట్. అందువల్ల మన మహిళలను ఓట్లు బాగా సాధించుకునే ప్రయత్నం చేయాలి. మన నియోజకవర్గంలో కూడా మహిళల ఓట్లు దాదాపు ఎన్నునే 2,900 మహిళల ఓట్లున్నాయి. కొంచెం వాటందరినీ కూడా మోటివేట్ చేసి మీరు మనం సాధించుకునే ప్రయత్నం చేయాలి. సో బీజేపీ పట్ల ఒక పాల పొంగులాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఆ విశ్వాసం కోల్పోయింది ఈరోజు బీజేపీ. ఏమైంది, మొన్న బడ్జెట్ చూసిన తర్వాత కూడా జనంలో బాగా కోపం వచ్చింది. లీటర్ పెట్రోల్ 100 రూపాయలు అయింది. ఇప్పుడు 100 రూపాయల పెట్రోల్ ధర పెంచినందుకు బీజేపీ కోటేస్తాడే, డీజిల్ ధర పెరిగినందుకు కోటేయాలన్నా. గ్యాస్ సిలిండర్ ధర 1 ఏడాదిలో 225 రూపాయలు పెంచినారు. దానికోసం ఇవాళ బీజేపీ పార్టీకి ఓటేయాలన్నా దేనికోసం వేయాలి? పోనీ మన రాష్ట్రానికి ఏదన్నా ఒక మంచి పని చేసిండ్రు, మన రాష్ట్రానికి ఏదన్నా బీజేపీ వల్ల మేలు జరిగింది ఏమైనా ఉన్నదా అంటే ఏమీ లేదు. మన బడ్జెట్ పెట్టిండ్రు, మన బడ్జెట్ పెడితే ఏముందని నేను ఆర్థిక మంత్రిని కనుక దగ్గరుండి చూసిన, పొద్దున్న దాకా అందరిని కూర్చోబెట్టుకుని చూసిన, ఏమైనా వచ్చిందేమో, మన స్టేట్కి ఏమైనా లాభం అవుతుందేమో అని చూసిన. ఏమున్నది బడ్జెట్లో అంటే రాష్ట్రానికి కోతలు, ప్రజలకు వాతలు. తెలంగాణ రాష్ట్రానికి ప్రతి సంవత్సరం కూడా మనం కట్టే పన్నుల్లో మన రాష్ట్రానికి మన వాటా ఇస్తారు. 100 రూపాయలు కడితే 42 రూపాయలు రాష్ట్రాలకు ఇస్తారు, 58 రూపాయలు వాళ్ళు తీసుకుంటారు. ఈ 42 రూపాయలను అన్ని రాష్ట్రాలకు పంచుతారు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి కోత పెట్టింది బీజేపీ. రాష్ట్రానికి ఏమో కోత, మనకేమో జనాలకేమో పెట్రోల్ వాతలు, డీజిల్ వాతలు, పెరిగిన గ్యాస్ సిలిండర్ల వాతలు. ఇది తప్ప మన రాష్ట్రానికి ఇచ్చింది ఏం లేదు. రాష్ట్ర విభజన చట్టంలో గా ఐటీఐఆర్ ఉండే, గా బయ్యార ముక్కు ఫ్యాక్టరీ ఉండే, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఉండే, మనకు ఏ ఒక్కటి కూడా రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఏ ఒక్కటి కూడా ఈరోజు మన రాష్ట్రానికి ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకోసం మనం ఓటేయాలి? ఇవాళ బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. మేము ప్రశ్నించే గొంతు, ప్రశ్నించండి. మీ హైకమాండ్ పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించమని ప్రశ్నించండి. తెలంగాణకు ఇచ్చిన మాట ప్రకారంగా ఐటీఐఆర్ ఇస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ప్రశ్నించండి. మీరు ప్రశ్నించాలన్నా వద్దా మీ హైకమాండ్ ఏమని ఓటు అడగాలి? మీ ఉన్న ఐటీఆర్ ను ఊరగొట్టినందుకు ఓటేయమని అడుగుతున్నారా మీరు? ధరలు పెంచినందుకు ఓటేయమని అడుగుతున్నారా మీరు? బీఆర్జీఎఫ్ లో ఈ రాష్ట్రానికి రావాల్సిన 900 కోట్లు ఇవ్వకుండా 2 ఏళ్ల నుంచి ఇబ్బంది పెట్టినందుకు ఓటేయాలని అడుగుతున్నారా? బడ్జెట్ లో 3,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి నిధులు తక్కువ చేసినందుకు ఇవాళ తెలంగాణ మేధావుల ఓటు అడుగుతున్నారా? దేనికోసం మాట్లాడితే ఉద్యోగాలు అయ్యా, మీ ఉద్యోగాల కథ ఎవరికి తెలియదు? ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన వాళ్ళు బీజేపీ వాళ్ళు. 134,000 ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళం మనం టీఆర్ఎస్. ఎక్కడ ఇచ్చినామో లెక్కలతో సహా చెప్పినాం.
ఇంకో 20,000 ఉద్యోగాలు పరీక్షలు రాసి ఇంటర్వ్యూలై రేపో మాపో నియామకానికి రెడీగా ఉన్నారు. మరో 50,000 ఉద్యోగాలకు నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాం. అంటే దగ్గర దగ్గర ఇచ్చినవి ఇవ్వబోతున్నాయి కలిపి 2,00,000 ఉద్యోగాలు. మీరేం చేసిండ్రు? బిఎస్ఎన్ఎల్ లో 50,000 మందిని ఉద్యోగాల నుంచి తీసేసిండ్రు. ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఒక్కటొక్కటిగా ప్రైవేట్ పరం చేస్తున్నారు. మరి ఎందుకోసం? ఇవన్నీ కూడా మీరు బాగా గట్టిగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఇంకా వేరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళైతే అసలు పోటీలనే లేరు. ఉన్నారా? ఎవరు అడిగినోళ్ళే లేరు వాళ్ళ గురించి. రంగారెడ్డి జిల్లాలు అసలు ఓటు అడిగిన పరిస్థితి వాళ్ళ వాళ్ళకే కుర్చీల కొట్లాట. ఇప్పుడు ఏడాది అర్థమే ఎవరు పిసిసి ప్రెసిడెంట్ కావాలో ఇప్పటిదాకా నిర్ణయం అయితలేదు. ఆయనకిస్తే ఈయన బయటకు పోతా అంటూ, నేనకిస్తే ఆయన బయటకు పోతా అంటూ చూస్తున్నావా లేదా? ఇక్కడున్న విశ్వేశ్వర రెడ్డి గారు పొద్దుగాల బీజేపీ అంటున్నారు, పొద్దుకి కాంగ్రెస్ అంటున్నారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడా పోతాడా ఆయన, ఆయనకే అనుమానం ఉన్నది. ఎవరికి చెప్పాలి ఓటేమని? ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వాళ్ళు అధికారంలో ఉన్ననాడే ఏం చేయలే. ఇప్పుడు నా గల్లీ నా ఢిల్లీ కహాం పర్ భీ కుచ్ భీ నహీ ఉన్నదేమన్నా? రేపు ఏం జరగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా డెఫినెట్ గా టీఆర్ఎస్ పార్టీతోనే జరుగుతుంది. టీఆర్ఎస్ పరిపాలన ఇవాళ దేశానికి ఆదర్శంగా ఉంది. మన మిషన్ కాకతీయను దేశం మొత్తం చూసి నేర్చుకున్నది. మన మిషన్ భగీరథను దేశం మొత్తం కేంద్ర ప్రభుత్వంతో సహా అనేక రాష్ట్రాలు ఇవాళ అమలు చేస్తున్నారు. వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు ఏమని? మేం గెలిస్తే తెలంగాణ లెక్క ఊరూరికి నల్ల పెట్టాం, నీళ్లు ఇస్తాం, మిషన్ భగీరథ చేస్తాం అంటున్నారు. అంటే మన గౌరవం పెరిగినట్ట తగ్గినట్ట? తెలంగాణ లెక్క కళ్యాణ లక్ష్మి ఇస్తాం, తెలంగాణ లెక్క రెసిడెన్షియల్ స్కూళ్లు పెడతాం, తెలంగాణ లెక్క రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తాం, తెలంగాణ లెక్క రైతు బంధు పథకం తెస్తాము అని మన తెలంగాణ పేరు ఇలా దేశమంతా మారుమోగే విధంగా ఈ రోజు మన పరిపాలన ఉంది. ఇది వాస్తవం. ఏం చెప్పాలి బీజేపీ వాళ్ళు చెప్పమను? కర్ణాటకలో బీజేపీ ఉన్నది, పోదామా? మా యాదన్న చెప్తా ఈ చేవెళ్ళలో ఒక 50 మంది బీజేపీ వాళ్ళని రమ్మని. బస్సు యాదన్ననే పెట్టడు, భూ యాదన్ననే పెట్టడు, పోయి అడుగుదాంప. గచ్చించోలి పోయి ఆడికన్నా పోయి అడుగుదాం. తెలంగాణలో ఉన్నట్టు రైతు బంధు ఉన్నదా? తెలంగాణలో ఉన్నట్టు కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్నారా? తెలంగాణ లెక్క కళ్యాణ లక్ష్మి ఉన్నదా? తెలంగాణ లెక్క ఉద్యోగాలు కర్ణాటకలో ఇచ్చిందా? తెలంగాణ లెక్క ఏం చేసిందో ఒక్క విషయంలో చెప్పగలుగుతారా? ఎన్నో చూసినా మనం ఇలా తెలంగాణ ముందు భాగంలో ఉన్నది. మన వృద్ధి రేటు కూడా దేశం యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ దేశం యొక్క జీడిపి మైనస్ 8 ఉంటే తెలంగాణ యొక్క వృద్ధి రేటు +14 తో ఉన్నది. అయినా మీకు తెలియదు అదే చేవెళ్ళలో భూముల ధరలు ఎట్లా పెరుగుతున్నాయి? మంచిగా లేకపోతే పెరుగుతాయే? కర్ణాటక వాళ్ళు వచ్చుకుంటారు, బెంగళూరు వాళ్ళు ఇడికే వస్తారు, విజయవాడ వాళ్ళు ఇడికే వస్తారు, దుబాయ్కి వెళ్ళి ఇడికే వస్తారు, మార్వాడీలంతా ఇటే వస్తున్నారు. అంటే ఎందుకు వస్తున్నారు? నమ్మకం. ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ బాగుంది, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే బాగా పైకి వస్తామనేటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం పెరిగింది కనుకనే ఇవాళ ఎంత బాగా పెరుగుతున్నాయో మీకు తెలుసు. అవునా కాదా? అంటే ఇట్ ఈస్ అన్ ఇండికేటర్. ఏ రంగంలో చూసినా ఇవాళ మనం అద్భుతంగా ముందుకు పోతున్నాం. మీకు తెలియదా చెవెళ్ళలో ఆనాడు కరెంట్ ఎట్లుంటుండే? పొద్దున్నాక ఊర్లలో కరెంట్ ఉండునా? ఏ ఊర్లోనన్నా? అరే మనిషి చనిపోతే శవాన్ని కాలేసినాక మనం స్నానం చేసి ఇంటికి పోయే సంస్కృతి. కరెంట్ ఉండకో బాయికాడ. ఏఈ గారికో డిఈ గారికో ఎమ్మెల్యే గారికో కొట్టంగా కొట్టంగా ఓ గంటకు కరెంట్ వస్తే గప్పుడు స్నానం చేసి ఇంటికి పోయి దీపం పెట్టి బుక్క తినే పరిస్థితి కాదా? వాస్తవమా కదా? యాడ్ చేసుకుని 2014 ముందు కరెంటు పరిస్థితి ఏంది, ఇవాళ కరెంటు పరిస్థితి ఏంది? 2014 ముందు మంచినీళ్ళు ఏంది, ఇవాళ మంచినీళ్ళు ఏంది? 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధి 7 ఏళ్లలో చూపించినామా లేదా? ఇవన్నీ వాస్తవాలు. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులుగా కొంతమంది ఉన్నారు, వాళ్ళకు ఓటేసినా ఉపయోగం లేదు. వాళ్ళు చేసింది ఏం లేదు, చేయగలిగింది ఏం లేదు. గతంలో వాళ్ళు కూడా 2 సార్లు గెలిచింది, కానీ జరిగింది ఏం లేదు. అందువల్ల మీరు దయచేసి ఓటర్ను కదిలించండి. సమస్య ఏంటంటే మనకు బాగా ఓట్లు ఉంటాయి చేవేళ, కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకున్న ఓట్లు 9,300 మాత్రమే. 2,00,000 ఓట్ల నుంచి 9,300 మందిని గుర్తించి కన్విన్స్ చేసి పోలింగ్ స్టేషన్కు తేవాలి. ఇదే మీ ఛాలెంజ్. మీరు ఎందుకు 50 ఓట్ల ఇన్ఛార్జ్ అంటే, అమ్మాయిని అడగండి అన్నం పెట్టదు అన్నట్టు, అరే టీఆర్ఎస్ వాళ్ళు రానేలే పురాగా అడగనే లేదంటే మనకు గర్వం అనుకోరా? మీరు ఖచ్చితంగా ప్రతి ఓటర్ను కలవాలి, కన్విన్స్ చేయాలి, పోలింగ్ బూత్కు వాళ్ళని వచ్చేటట్టు ఫెసిలిటేట్ చేయాలి మనం. ఇప్పుడు మండలానికి ఒకటే బూత్ ఉన్నది, 2 బూత్లు ఉన్నాయి.
ఇదివరకేముంటుండే మనకు ఊరికి రెండు బూతులు ఉంటుండే ఎమ్మెల్యే ఎలక్షన్ అన్నా సర్పంచ్ ఎలక్షన్ అన్నా ఊరికి రెండు బూతులు ఉంటుండే కానీ ఇప్పుడు మండలానికి రెండు బూతులు ఎండలు పెరిగినాయి ముందే బీజేపీ వాళ్ళు లీటర్ పెట్రోల్ 100 రూపాయలు చేశారు 100 రూపాయలు జేబులకి తీసి పెట్రోల్ పోసి మండల కేంద్రంకు పోయి ఓటు వేయాలంటే జర వస్తారా కష్టమా కాదా పెరిగిన పెట్రోల్ ధరలు పెరిగిన ఎండలతో కొంచెం తిప్పలైతుంది అదే మీకున్న ఛాలెంజ్ వస్తే టిఆర్ఎస్ కు వట్టదు ఓటు మీరు మాట్లాడితే టిఆర్ఎస్ కు వట్టదు ఓటు మీరు మాట్లాడాలే పోలింగ్ బూత్ కు వచ్చేటట్టు చూడాలి ఇది మీ ముందు ఉన్నటువంటి లక్ష్యం మనం చేయించిన మీరు కూడా ఈ 9300 ఓట్లలో మన కుటుంబ సభ్యుల ఓట్లే 5000 ఉన్నాయి లేవా మీరందరూ కూడా కష్టపడి చేయించిరు కానీ అవన్నీ కూడా పోలింగ్ మనం మన పార్టీ సభ్యుల ఓట్లు మనము నమోదు చేసిన ప్రతి ఓటు పోలేటట్టు చూడాల్సిన బాధ్యత మీది ఇక్కడ మీ అందరికీ మీ ఇంట్లో మీ పిల్లల ఓట్లు ఉంటాయి మీ కుటుంబ సభ్యుల ఓట్లు ఉంటాయి అవన్నీ కూడా పోలింగ్ కావాలి 100% పోలింగ్ జరిగేటట్టు చూడాలి మీరు నా రిక్వెస్ట్ 90% పోలింగ్ జరగాలి యాదన్న ఎలక్షన్ లో ఎట్లా పని చేసినారు వానక్క ఎలక్షన్ లో కూడా అంత గట్టిగా పోలింగ్ అయ్యేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలి ఒక్కొక్క ఓటర్ను పోలింగ్ స్టేషన్ తేవాలి ముందు ఇప్పుడు 14వ తారీఖు లోపల 3 శాతం గెలవాలి మీరు ప్రతి ఓటర్ను 3 శాతం గెలవాలి 14వ తారీఖు నాడు ఓటర్ను తీసుకొచ్చేటట్టుగా పోల్ మేనేజ్మెంట్ కూడా మన గట్టు రామచంద్రరావు గారు యాదన్న గారు మీరు పోల్ మేనేజ్మెంట్ మీరందరూ కలిసి చక్కగా ప్లాన్ చేసుకోవాలి దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ పోలింగ్ స్టేషన్ కు ఓటర్ తేవడమే పెద్ద ఛాలెంజ్ 11వ తారీఖు శివరాత్రి ఉన్నది 12వ తారీఖు ఆప్షనల్ హాలిడే జాగరణ ఉంటాం మనం 13 నాడు శనివారం ఉంది 14 ఏమో ఆదివారం నాడు ఓట్లు ఉన్నాయి మరి 4 రోజులు సెలవులు పట్టే ఒక తీర్థయాత్ర పట్టి ఒకవేళ ఏదన్నా అటో ఇటో పోయి తల్లిగారింటికో అత్తగారింటికో హైదరాబాద్ కు పోతే మన ఓటు ఆగమైతుంది సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై యూ హ్యావ్ టు కన్విన్స్ దెమ్ ఖచ్చితంగా వాళ్ళు మరి పోలింగ్ స్టేషన్ కు వచ్చి పోలీస్ ఓటు వేసేటట్టు కూడా మీరు ప్రయత్నం చేయాలి సోషల్ మీడియాలో కూడా మీరు గట్టిగా రిప్లై ఇవ్వండి వాళ్ళు ఏదైనా మాట్లాడితే సింపుల్ 6 ఏండ్లలో నువ్వు ఎన్నడని వచ్చినావా రామచంద్రరావు మా చేవెళ్ళకని అడగాలి నవ్వుతా మనం ఏ ఒక్క నాడన్నా మా గురించి చేవెళ్ళ గురించి మాట్లాడినావే కౌన్సిల్ నువ్వు వాళ్ళకి ఏ హక్కు ఉండదని మళ్ళీ వస్తున్నావు అని మీరు గట్టిగా సోషల్ మీడియాలో కూడా మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా రిప్లై ఇవ్వండి మీరు 50 ఓట్లకు ఇన్ఛార్జ్ ఉన్నారు ఆ 50 ఓట్లను కూడా దయచేసి ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసుకొని రెగ్యులర్ గా మీడియాలో మాట్లాడండి కొద్దిగా ఊర్లల్లో మీరందరూ ప్రజాప్రతినిధులుగా సీనియర్ నాయకులుగా ఉన్నారు ఓటర్ దగ్గర పోయినప్పుడు నువ్వు ఎంత సీనియర్ అయినా చాలా సబ్మిసివ్ ఉండాలి నవ్వుతూ మాట్లాడాలి ప్రేమగా మాట్లాడాలి ఆత్మీయంగా మాట్లాడాలి ఏ అన్నా ఓటై అంటే నడుస్తుందా గుట్కా వేసుకొని లేకపోతే పెద్ద గ్యాంగులు పోయి మనం మాట్లాడితే నడుస్తుందా అట్లా ఎవరు లేరు కానీ ఎవరన్నా 1% ఉంటే చెప్తున్నా నేను యు హ్యావ్ టు బి వెరీ ఫేర్ చాలా మంచిగా ప్లీజింగ్ గా కూర్చొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఓటర్ను కన్విన్స్ చేయాలి వేరే ఎన్నికల లెక్క కాదు ఇది జడ్పీటీసీ ఎన్నికలో కౌన్సిల్ ఎన్నికల కాదు మీకున్నే 50 కదా మీరు గట్టిగా పట్టుబట్టే ఒకనాడు 25-30 ఓట్లు కలవచ్చు తెల్లారి ఇంకో 20 కలిస్తే మీ 50 అయిపోతాయి పోయిన కాడ 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడాలి కొన్ని ఇళ్లలో ఒకటే ఇంత 3-4 ఓట్లు కూడా ఉంటాయి బాగా టైం ఇచ్చి మాట్లాడాలి మాట్లాడేటప్పుడు ఏదన్నా న్యూట్రల్ గా ఉన్నారు ఇంకా డిసైడ్ కాలేదనుకో వాళ్ళతోని యాదన్న చెప్తే దగ్గర అనుకుంటే దన్మన్ ఫోన్ కలపాలి యాదన్నకు మాట్లాడేయాలి లేదు ఎవరైనా మన ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారికి దగ్గర ఉన్నారనుకో ఫోన్ కలపాలి రంజిత్ అన్నతో మాట్లాడేయాలి పట్న మహేంద్ర అన్నతో మాట్లాడేయాలి ఎవరు చెప్తే వాళ్ళు ఎవరు జనరల్ గా మీ ఒక 5 నిమిషాలు మాట్లాడితే ఏ చిన్నప్పుడు నా కార్తిక్ రెడ్డి క్లాస్మేట్ ఉండేనాడు అనుకో అరే ఇక దొరికినట్టుగా తవ్వ నీకు ఫోన్ తీయాలి కార్తిక్ కలపాలి కార్తిక్ ఎత్తపోతే మెసేజ్ పెట్టాలి ఏమని యువక్ ఇలా మేము పోతే నీ పేరు చెప్పిండ్రు ఆయన పేరుకి ఇది ఆయన ఫోన్ నంబర్ ఇది నువ్వు ఆయనతో మాట్లాడి కార్తిక్ అన్నా మళ్ళీ మాకు చెప్పు అని కార్తిక్ కూడా మెసేజ్ కొట్టారు అట్లా మనం మాట్లాడేటప్పుడు ఒక 5 నిమిషాలు వాళ్ళతో డిస్కస్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడ చదువుకున్నారు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు ఎవరితో సన్నిహితంగా ఉన్నారు అంటే దాన్ని బట్టి మనం కన్విన్స్ చేసుకోవచ్చు జనరల్ గా 70-80% పాజిటివ్ గానే ఉంటారు ఒక 5-10% న్యూట్రల్ ఒకరు ఎవరైనా ఉంటే వాళ్ళని కన్విన్స్ చేయడానికి మీరు అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేయడం వాళ్ళందరినీ పోలింగ్ బూత్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా మనం టీఆర్ఎస్ కార్యకర్తలుగా చేయాలి ఇది మనకు కొంచెం ప్రెస్టీజియస్ ఎలక్షన్ వాళ్ళు ఒకటి రెండు గెలిచిన రోజులు లేదే ఇక భూమి మీద అవుతూనే లేరు అవుతారు వాళ్ళు వాపును చూసుకొని బల్బ్ అనుకుంటున్నారు అట్లా చూస్తే మనం 100 మంది ఎమ్మెల్యేలు 32 మండలాలు మనమే గెలిచినాం జడ్పీలు మనమే గెలిచినాం 140 మున్సిపాలిటీలు గెలిచినాం మనం గెలిచిన దాంట్లో పైసా కాదు
కానీ వాళ్ళని జర గాలి ఉన్నారు భూమి మీద తేవాలి వాళ్ళు జర వాపును చూసుకొని బల్బ్ అనుకుంటున్నారు బిడ్డ అది బల్బ్ కాదు వాపే అని మన మాటల్లో కాదు వాళ్ళ సిట్టింగ్ సీటు రామచంద్రరావును ఓడించి వానక్కను గెలిపించి వాళ్ళ నోళ్లు మోయించే బాధ్యత మనది మన కుటుంబ సభ్యులం టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం మనందరం ఇప్పుడు మన తల్లిలో మన తండ్రిని ఓడిందని అనడానికి ఒప్పుకుంటామే ఇంట్లో పిల్లలంతా ఒకటే మన సంగతి చూస్తామా చూడమా ఇప్పుడు మన తండ్రి లాంటి మన కేసీఆర్ వాళ్ళు నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు వయసుకు గాని అనుభవానికి గాని తెలంగాణ తెచ్చిన ఒక నాయకుడి పట్ల ఆ రకంగా మాట్లాడినటువంటి వాళ్లకు మనం గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది విజ్ఞులైన ప్రజలకు కూడా చెప్పాలి మేధావులు చదువుకున్న గ్రాడ్యుయేట్లు ఈ రకమైనటువంటి భాషను ఎవరైనా సహిస్తారా ఈ రకమైనటువంటి పదజాలాన్ని మనకు మాట్లాడరాక దాద మాట్లాడచ్చు కానీ ఒక సంస్కారం ఉండాలి ఒక పద్ధతి ఉండాలి కానీ ఆ పద్ధతి లేకుండా సంస్కారం లేకుండా కనీస మర్యాదలు లేకుండా నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ నోళ్లకు తాళాలు పడాలంటే మనం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరాలి ఆ బాధ్యత మీదే మీరే సైనికులు ఈ 50 ఓట్ల ఇన్ఛార్జ్ల మీదనే చాలా బాధ్యత ఉన్నది నేను మీకు రేపు సాయంత్రం మళ్ళీ టెలికాన్ఫరెన్స్ పెట్టా ఎంతమందిని కలిసిండ్రు ఏమైంది దినం తప్పించి దినం మీతో టెలికాన్ఫరెన్స్ లో నేను మాట్లాడతా అండ్ రోజు సాయంత్రం మీరు ఎంతమందిని 50 మందిని కలిసిండ్రో ఆ వాట్సాప్ గ్రూప్ లో నేను కూడా ఉన్నా ఎమ్మెల్యే గారు ఉన్నారు గట్టు గారు ఉన్నారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు మీరు రోజు సాయంత్రం ఇవాళ ఎంతమందిని కలిసిండ్రు పాజిటివ్ ఎన్ని న్యూట్రల్ ఎన్ని నెగటివ్ ఎన్ని రెస్పాన్స్ ఏంది ఒక ఫోటో 3 లైన్ల మెసేజ్ మీరందరూ కూడా మన చేవెళ్ల వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ లో నేను కూడా ఉంటా ప్రతిరోజు మీ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇవ్వాలి రోజు సాయంత్రం వాట్సాప్ లో మెసేజ్ దినం తప్పించి దినం టెలికాన్ఫరెన్స్ ఈ 10 రోజులుగా మనం గట్టిగా అందరం కలిసి పనిచేయాల్సి ఉంటుంది దయచేసి మీరందరూ మనసు మీద తీసుకోండి హైయెస్ట్ పోలింగ్ పర్సంటేజ్ చేవెళ్లలో జరగాలి పడ్డ ఓట్లలో 90% టీఆర్ఎస్ పార్టీకి పడే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ జడ్పీటీసీ అవినాష్ రెడ్డి గారిని మర్చిపోయిన షాబాద్ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఇప్పుడు నేను కొంచెం మండల్ వైజ్ కొద్ది రివ్యూ చేస్తాను.